సభాధ్యక్షులు మరి గౌరవ శాసనసభ్యులు ఆయన ముట్టుకుంటే బంగారం సో లక్కీ హ్యాండ్ అంటుంటారు సో గౌరవ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు యంగ్ అండ్ డైనమిక్ మరి చక్కగా ఇయాల పార్లమెంట్ లో అద్భుతంగా ఈ ప్రాంత సమస్యల్ని ప్రస్తావిస్తూ నిత్యం ప్రజల మధ్య ఉండేటువంటి మన శాసన పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ గారికి మా అన్న గౌరవ మంత్రివర్యులు మరి 2001 నుంచి ఇప్పటిదాకా 21 ఏళ్ళు ఉద్యమాల్లో అరెస్టుల్లో జైళ్ళల్లో అసెంబ్లీలో నిరంతరం ఒక 21 ఏళ్ళు ఎంతో ఆత్మీయంగా పనిచేస్తూ మేమందరం చాలా గౌరవంగా పిలుచుకునేటువంటి అన్న ఈశ్వరన్న గారికి గౌరవ శాసన మండలి సభ్యులు బహుశా మన రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ ఎమ్మెల్సీ మూడోసారి శాసన మండలి సభ్యులుగా పనిచేస్తున్నటువంటి భానుప్రసాద్ అన్న గారికి మాజీ మంత్రివర్యులు మరి కరీంనగర్ జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు సంపాదించుకున్న శాసన మండలి సభ్యులు గౌరవనీయులు ఎల్ రమణన్న గారికి గౌరవ శాసనసభ్యులు తమ్ముడు కోరుకంటు చంద్రన్ గారికి మా ఈద శంకర్ రెడ్డి అన్న గారు మాజీ ఐడిసి చైర్మన్ గారికి అదేవిధంగా ఎర్రోల శ్రీనివాస్ గారు మా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మమతా రెడ్డి గారు మా జిల్లా లైబ్రరీ చైర్మన్ రఘువీర్ సింగ్ గారు అనంతరెడ్డి గారు మరి సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ సునీత గారు బాలాజీరావు గారు గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మీడియా మిత్రులు అందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సరే ముందు మనోహరన్న తృప్తిపరిస్తే ఒక పని అయిపోతుంది నాకు, లేకపోతే ఆయన మనసును పట్టకుండా ఉంటాడు. సో 3-4 విషయాలు అడిగిండ్రు. ఇవాళ ఒక మంచి ఆసుపత్రి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో 18 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రిని పెద్దపల్లిలో మనం ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. ఇవాళ ముఖ్యంగా ఇది మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి. తెలంగాణ రాకముందు మొత్తం తెలంగాణలో 6 మాత్రమే ఉండే ఇట్లాంటి ఆసుపత్రులు, మాతా శిశు సంక్షేమ ఆసుపత్రులు కేవలం 6 ఉండేటి తెలంగాణలో. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ఆడబిడ్డలకు ఇబ్బంది కావద్దని, ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవద్దని, వేలాది రూపాయలు ఆ డబ్బులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చెల్లించొద్దని ఇట్లాంటి ఆసుపత్రులు రాష్ట్రంలో 22 ఆసుపత్రులు శాంక్షన్ చేసుకున్నాం. అంటే 6/28 అయినాయి. 22 మాతా శిశు సంక్షేమ ఆసుపత్రులు 403 కోట్ల రూపాయలతో ఇవాళ తెలంగాణలో కట్టడం జరిగింది. అందులో ఒకటి మన పెద్దపల్లిలో ఈరోజు మనం ప్రారంభం చేసుకున్నాం. నేను ముఖ్యంగా మా అక్క జిల్లాలకు మనవి చేసేది ఒక్కటే, అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి మీ డబ్బు వృధా చేసుకోకండి. అన్ని సౌకర్యాలు పెద్దపల్లి రామగుండంలో ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో లేని సౌకర్యం ఇవాళ పెద్దపల్లిలో మనం ప్రారంభించుకున్న మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం. పిల్లల డాక్టర్లు, చిన్న పిల్లల కోసం న్యూ బార్న్ బేబీ కేర్ సెంటరు, మరి అదేవిధంగా గైనకాలజిస్టులు, అనస్థీషియా డాక్టర్లు, అన్ని రకాల ఏర్పాట్లు ఇవాళ పెద్దపల్లిలో మనం చేసుకున్నాం. మీరందరూ కూడా దాన్ని వాడుకుంటే మాకు అంతకంటే సంతోషం లేదు. తెలంగాణ రాకముందు నేను వచ్చినప్పుడు ఎవరు అంటున్నారు, నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అనే ముచ్చట ఉండేది. కానీ ఇలా తెలంగాణ వచ్చినాక పరిస్థితి మారింది. ఆనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% మాత్రమే కాన్పులు జరిగేది, కానీ ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56% కాన్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే 26% పెరిగింది. కేసీఆర్ కిట్ అనే పథకం ఇచ్చిన తర్వాత ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికే ఎక్కువగా వస్తూ ఉన్నారు. మీరు కూడా దీన్ని వాడుకోండి. ఇంకా మా మనోహరన్న మరి మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి వచ్చింది కానీ జనరల్ హాస్పిటల్ కావాలని అంటున్నాడు. మా అన్న కోరినట్టు రాబోయే రోజుల్లో ఇక్కడ బొక్కల డాక్టర్ను కానీ జనరల్ సర్జరీ డాక్టర్లను కానీ ఇతర డాక్టర్లను కూడా పెట్టి జనరల్ హాస్పిటల్ని కూడా పెద్దపల్లిలో బలోపేతం చేసుకుంటాం.
ఇకపోతే కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ కోసం అటు కరీంనగర్ పోతున్నారు తప్పితే ఇటు రామగుండం పోయి ఇబ్బంది పడుతున్నారు పెద్దపల్లిలోనే ఒక డయాలసిస్ సెంటర్ పెట్టండి ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టండి కిడ్నీ రోగం వచ్చినటువంటి పేషెంట్స్ కు పెద్దపల్లిలోనే ఉచితంగా డయాలసిస్ చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మనోహర్ అన్న కోరుతున్నాడు ఒక్క వారంలోగా దాని శాంక్షన్ ఇప్పిస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా మొన్నీ మధ్య హైదరాబాద్ కొచ్చి మనోహర్ అన్న మన గ్రామాల్లో ఉండే ఎన్ఎం సబ్ సెంటర్లు ఎక్కడైతే ఎన్ఎంలు మీకు కరోనా ఇంజెక్షన్లు ఏఎన్సి చెకప్లు మీకు రకరకాల సేవలు అందిస్తున్నారో వాళ్ళు కిరాయ బిల్డింగ్లలో ఉంటున్నారు భవనాలు లేక సుల్తానాబాద్ నుంచో పెద్దపల్లి నుంచో అప్ అండ్ డౌన్ చేస్తున్నారు వాళ్ళ ఊర్లోనే వాళ్ళకు ఎన్ఎం సబ్ సెంటర్ కట్టండి అక్కడే ఉంటారు రాత్రింబవళ్ళు ఉంటే ప్రజలకు మంచి సేవ దొరుకుతదని ఒక 29 ఎన్ఎం సబ్ సెంటర్ బిల్డింగులు కావాలని వారు నాకు దరఖాస్తు ఇచ్చారు మా మనోహరన్న కోరినట్టు 6 కోట్ల రూపాయలతో 29 ఎన్ఎం సబ్ సెంటర్లు పెద్దపల్లి నియోజకవర్గానికి ఈ వారం 10 రోజుల్లో శాంక్షన్ చేస్తాం మరి అదే విధంగా మా మనోహరన్న సీట్ ఇంకా అందిస్తానే నేను చెప్తానే రాగే నేను అందుకే నేను ఏమన్నా వేరే ముచ్చట చెప్పే బదులు నువ్వు ఫ్రీ కావాలంటే మొదలు నీ చెప్తాను సపరేట్ కూర్చుంటావు ఇక నేను చెప్తానే ఉన్నా ఇంకా సిటీ స్కాన్ ఏమై అంటుండు సరే సిటీ స్కాన్ అనేది అవసరమే అది వస్తే ఏంటంటే ప్రైవేట్లో పోయి టెస్టులు చేసుకుంటున్నారు ఏదైనా యాక్సిడెంట్ అయితే స్కానింగ్ పోతే 5,000 6,000 తీసుకుంటున్నారు ప్రైవేట్లో గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక సిటీ స్కాన్ కూడా ఇప్పిమని మా మనోహర్ అని అడుగుతున్నాడు తప్పకుండా పెద్దపల్లికి ఒక సిటీ స్కాన్ మిషన్ కూడా శాంక్షన్ చేస్తాం ఇవాల ఆసుపత్రుల గురించి చెప్తే చాలా విషయాలు ఉన్నాయి నేను ఇక అందులోకి ఎక్కువ బోను ఆడనే చెప్పిన జగిత్యాల కాడ కానీ ఇలా మీరు టీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ద్వారా కూడా 56 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తూ ఉంది ప్రభుత్వం వీటన్నిటిని మీరు ఉపయోగించుకోండి మా ఈద శంకరన్న కూడా మెల్లగా అడిగిండు కాల్వ శ్రీరాంపూర్ దవాఖాన కూడా జర బలోపేతం చేయాలి ఆడ జర సౌకర్యాలు తక్కువ ఉన్నాయి అన్నాడు తప్పకుండా దాన్ని రివ్యూ చేసి కాల్వ శ్రీరాంపూర్ ఆసుపత్రిని కూడా బలోపేతం చేసుకుంటాం ఇకపోతే కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మా కార్యకర్తలు మా తమ్ముళ్ళు టిఆర్ఎస్ పార్టీ తమ్ముళ్ళు ఉన్నారు నిన్నయాల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీ వస్తున్నాడు మేమేదో రైతు సంగ్రామ యాత్ర ఇంకేమో సంక్షేమ సభ పెడతామంటున్నారు దేనికోసం పెడతారే నాకు అర్థం కాదు నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు కాంగ్రెస్ అంటే ఎరువుల కొరతలు కాంగ్రెస్ అంటే విత్తనాల కొరత కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు యాదికలేవా ఇవన్నీ మనకు కాంగ్రెస్ హయాంలో ఎరువులు కావాలంటే సుల్తానాబాద్ పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ల ముందు లైన్లో నిలబడలే మనం పొద్దునవై పొద్దిగడ దాకా నిలబడితే ఒక సంచి దొరికితే దొరుకుతుండే లేకపోతే దొరకపోవు మళ్ళా పొద్దుగాల పోయి లైన్లో నిలబడాలి కాంగ్రెస్ హయాంలో నీళ్లు రాక ఎస్ఆర్ఎస్పి కాలువలో నీళ్లు రాక వెనకటి పొలాలన్నీ ఎండిపోతుండే నీ ఎన్నో పంటలు ఎండిపోతుండే కరెంటు అయితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు ఇలా భారతదేశంలో అడుగుతున్న రాహుల్ గాంధీ గారిని స్థానిక కాంగ్రెస్ నాయకులు నేను అడుగుతా ఉన్నా దేశంలో 3-4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది రాజస్థాన్లో అధికారంలో ఉంది ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉంది మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా తెలంగాణలో ఇచ్చినట్టు మా రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తుండ్రా నేను అడుగుతా ఉన్నా ఇస్తే చెప్పు ఆ రాష్ట్రం పేరు ఏ రాష్ట్రంలో ఇస్తున్నారు ఫ్రీ కరెంట్ మీరు ఈ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్న నాడు రైతులకు 6 గంటల కరెంటు కూడా రాకపోతుండే ఆ ఇచ్చిన 6 గంటలు గంట గంటకు కరెంటు ట్రిప్ అవుతుండే యాసంగి పంట చేతికి రావాలంటే 2 సార్లు మోటార్ గాల్తుండే ఒక్కసారి ట్రాన్స్ఫార్మర్ గాల్తే తప్ప యాసంగి పంట చేతికి రాకపోవు ఎరువుల కొరత విత్తనాల కొరత కరెంటు కొరత లాస్ట్కు పోతే ఓ 2 సార్లు మోటార్ గాలుడు ఒక్కసారి ట్రాన్స్ఫార్మర్ గాలుడు అంతా అయితే మార్కెట్ పోతే ధర రాదు ఒక్క రూపాయి కూడా రాబని రానటువంటి పరిస్థితి కాంగ్రెస్ హయాంలో ఉండే ఉందా ఇవాళ తెలంగాణలో మోటార్లు కాలుతున్నాయా తెలంగాణలో ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా ఎక్కడన్నా నీళ్ళకి ఇబ్బంది ఉందా ఆనాడు మనం కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే ఏది కానే కాదన్నారు మేం బతికుండగా నీళ్ళు వస్తాయా అన్నారు
కేసీఆర్ గారి నాయకత్వంలో మూడున్నర సంవత్సరాల్లో కాళేశ్వరం పూర్తి చేసి ఇలా బ్రహ్మాండంగా ఎస్ఆర్ఎస్పి కాలువలో నీళ్లు ఇస్తున్నాం. కాళేశ్వరం నీళ్లు మిడ్ మానేర్ల కల్పినాం, మిడ్ మానేర్లకి వెళ్ళి ఎల్ఎండికి తెచ్చుకున్నాం, ఎల్ఎండికి వెళ్ళి మన కాల్వ శ్రీరాంపూర్ లోని చిట్ట చివరి భూములకు కూడా ఇక నీళ్లు చాలు అనేదాకా నీళ్లు ఇస్తా ఉన్నాం. ఇవాళ ఒకనాడు నీళ్ల కోసం ధర్నాలు, రాస్తారోకోలు, ఎస్ఆర్ఎస్పి ఆఫీస్ మీద దాడులు చేసే పరిస్థితి ఉండే. ఇవాళ ఏమంటున్నారు రైతులు, అన్నా జర దిగబడుతుందే మిషన్, బంద్ చేయండి నీళ్లు, బంద్ చేయండి, బంద్ చేయండి అంటుండ్రా లేదా? మొదలేసుకున్న వాళ్ళకు, కోతకచ్చిన వాళ్ళకు మిషన్ దిగబడుతుందే, జర నీళ్లు బంద్ చేయండి అంటున్నారు. కానీ ఇదే కాంగ్రెస్ పరిపాలనలో నీళ్ల కోసం ధర్నాలు, రాస్తా రోకోలు, ఎస్ఆర్ఎస్పి ఆఫీస్ మీద దాడులు, పోలీసు వాళ్ళు కేసులు. ఇది లేకుండానా? కాలువ మీద ఎవరైనా మోటార్ వేసుకుంటే చాలు, వెనకకేళ ఎంఆర్ఓ వచ్చి మోటార్ వేసుకపోవు, పోలీసు వాళ్ళు వచ్చి పైపులు కొత్తురు. ఇప్పుడు కొత్తున్నారే. ఏమన్నాడు మన కేసీఆర్ గారు, ఎన్ని మోటార్లు వేస్తావో ఏయి, ఎన్ని నీళ్లు కావాలో తీసుకో, బంగారం లాంటి పంట వండి అన్నాడు మన కేసీఆర్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్లు ఉన్నప్పుడు తెలంగాణలో పండిన వరి ధాన్యం 99 లక్షల మెట్రిక్ టన్నులు. ఇవాళ ఎంత పండుతుందో తెలుసా మీకు? 2,59,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయి. అయ్యా మీ హయాంలో కరెంటు కోతలు, నీళ్ల కొరతలు, ట్రాన్స్ఫార్మర్ల కోతలతోని 99 లక్షల మెట్రిక్ టన్నులు పండినాయి. 75 ఏళ్లలో మీరు 99 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 7 ఏళ్లలో రైతు కోసం తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలోనే అత్యధిక వరి పంట పండించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఇలా గర్వంగా మనం చెప్పుకుంటున్నాం. లాస్ట్కి ఏం దాకా వచ్చిందంటే ఢిల్లీలో ఉండే గవర్నమెంట్ అబ్బో గింత పంటనా, మేం కొనలేము అని చేతులు ఆవట్టింది. పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి దగ్గర పోతే ఆయన అంటుండు, అరే ఇంతగరం ఏడికి వెళ్ళొస్తుంది ఆయన మీ దగ్గర, ఆప్లో క్యా చమత్కార్ కరే, మీరేం మంత్రం వేసిండ్రు, ఇంతగనం పంట యాడికెళ్ళి వస్తుంది మీ తెలంగాణలో, గింతగనం వడ్లు యాడికెళ్ళి పండుతున్నాయి అంటుండు. యాడికెళ్ళి పండుతున్నాయి, కష్టం చేస్తే పండుతున్నాయి. మా కేసీఆర్ గారు కాళేశ్వరం కడితే పండుతున్నాయి, మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేస్తే పండుతున్నాయి, రైతు బంధు కింద 10,000 ఎకరానికి పెట్టుబడి సాయం చేస్తే పంట పండుతున్నది, కాలువలలో నిండుగా నీళ్లు ఇస్తే పంట పండుతుంది, టైం మీద ఎరువులు అందిస్తే పంట పండుతున్నది, కల్లాలు బాగా చేసి, మార్కెట్లు బాగా చేసి అద్భుతంగా రైతుకు సౌకర్యం చేస్తే పంట పండుతుంది. రేవంత్ రెడ్డి పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోతే రేవంత్ రెడ్డి రాడు. ఇప్పుడే కొట్లాడుకుంటుండ్రు, రేపు అధికారం వస్తే మీరు పరిపాలిస్తారా, మీరు ప్రజలకు సేవ చేస్తారా, అసలు మీకు ఒక శుచి ఉంటుందా? ఎప్పుడన్నా ముఖ్యమంత్రులను దించకుండా ఒక్క 5 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రి ఎప్పుడన్నా ఉన్నాడా కాంగ్రెస్ పార్టీలో? ఎప్పుడు మీరు కుర్చీలా కొట్లాట? టీఆర్ఎస్ పార్టీదేమో తెలంగాణ ప్రజల బతుకు తెరువు కోసం పోరాడుతుంది, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలే హైకమాండ్గా టీఆర్ఎస్ పనిచేస్తే కాంగ్రెస్కు ఢిల్లీలో హైకమాండ్ ఉంటుంది. వాళ్ళు లేవమంటే లేస్తారు, కూసోమంటే కూసుంటారు, మనకు వాళ్ళు కాదు కదా కావాల్సింది. దయచేసి మీరు అందరు కూడా ఆలోచించాలి. ఇలా అన్ఇంటరప్టెడ్ పవర్ ఎవరిచ్చిండు దేశంలో? ఒక కేసీఆర్ ఇచ్చిండు. ఎందుకు రాగలిగింది? ఒక్క 7 ఏళ్ల లోపలనే కరెంట్ ఇచ్చిండు. ఇవాళ రైతులకు, గృహ అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు 24 గంటల అన్ఇంటరప్టెడ్ పవర్ ఇచ్చిన కేసీఆర్ గారికి అన్ఇంటరప్టెడ్ పవర్ మూడోసారి కూడా గెలిపించి మనం కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలి. ఇలా గుజరాత్ పోతే కరెంటు కోతలు, ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రంలో వారానికి 2 రోజులు పరిశ్రమలకు పవర్ హాలిడే, పట్టణాల్లో 4 గంటల కరెంటు కోత, మహారాష్ట్రలో కరెంటు కోత, ఆంధ్రాలో కరెంటు కోత. కానీ కోతలు లేకుండా 24 గంటల కరెంటు ఈ దేశంలో ఒకే ఒక్క నాయకుడు ఇచ్చిండు, అది మన కేసీఆర్, అది మన టీఆర్ఎస్ ప్రభుత్వం అనే మనవి చేస్తా ఉన్నా. ఇవాళ అనేక విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే. ఇవాళ పిల్లల ఉద్యోగాలు, 2,40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. పోయినసారి 150,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 132,000 మంది పిల్లలు ఉద్యోగాల్లో ఎక్కిండ్రు. ఇప్పుడు మళ్ళీ 90,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. పిల్లలందరూ చదువుకుంటున్నారు, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. మా ఈశ్వరన్న నిన్న చూసిన కోచింగ్ క్యాంపు పెట్టిండు, ఫ్రీగా పిల్లలకు ఉద్యోగాల కోసం శిక్షణ ఇప్పిస్తుండు మా ఈశ్వరన్న గారు. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, ఒకడు మోకాల యాత్ర, ఇంకోడు పాదయాత్ర చేస్తుండు. యాత్రలు సరే, నీ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో 15,62,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, అవి ఎప్పుడు నింపుతావో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. నేను
అవి ఎందుకు నింపవు అని అడుగుతా ఉన్నా. మొన్నటిదాకా మన మీద మాట్లాడిండ్రు, దబ 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 నోటిఫికేషన్లు వస్తుంటే నోర్లు పూతబడ్డాయి. ఇప్పుడు నీ సంగతి ఏంది? నేను అడుగుతున్న తెలంగాణ నిరుద్యోగ యువకుల పక్షాన, తెలంగాణ విద్యార్థుల పక్షాన, తెలంగాణ యువత పక్షాన నేను బండి సంజయ్ని అడుగుతా ఉన్నా. మిస్టర్ బండి సంజయ్, దేశంలో ఖాళీగా ఉన్న 15,62,000 ఎప్పుడు నింపుతారో సమాధానం చెప్పు అని నేను అడుగుతా ఉన్నా. ఆ 15,62,000 నింపితే 1,00,000 ఉద్యోగాలు మా తెలంగాణ పిల్లలకు రావా? మేం చెప్తున్నా, ఒక్క ఖాళీ లేకుండా తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క ఖాళీ లేకుండా అన్ని ఉద్యోగాలు నింపడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మీ సంగతి ఏంది అని నేను అడుగుతా ఉన్నా. మీ దగ్గర ఖాళీగా ఉన్న 15,62,000 ఉద్యోగాలు ఎప్పట్లోగా నింపుతారని చెప్పి నేను బండి సంజయ్ని అడుగుతా ఉన్నా. తాము నింపరట, వాళ్ళు మాత్రమే అమ్ముతారట. అరే రైల్వేలో 3,00,000 ఖాళీలు ఉన్నాయి. రిటైర్ అయినోడు రిటైర్ అయినట్టు ఇంటికే పోతుండు, కొత్త ఉద్యోగం నింపుతలేదు. 3,00,000 రైల్వేలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవి ఎప్పుడు నింపుతారయ్యా అంటే నింపుడు లేదు. దిగినోడు దిగినట్టు ఇంటికే, దిగినోడు దిగినట్టు చూసుకొని రైళ్ళు అమ్ముడు, రైల్వే స్టేషన్లు అమ్ముడు, రైల్వే లైన్లు అమ్ముడు పెట్టిండ్రు. రైళ్ళు అమ్ముతున్నారు, రైల్వే స్టేషన్లు అమ్ముతున్నారు, రైల్వే లైన్లను కూడా అమ్మ చెప్తున్నారు. ఎందుకు? ఇక కొత్త ఉద్యోగాలు ఇయ్యం, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామంటున్నారు. బిఎస్ఎన్ఎల్లో 50,000 మందిని తీసిండ్రు, రైల్వేలో తీసేస్తుండ్రు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్నారు, విశాఖ ఉక్కు అమ్ముతున్నారు, బీపీసీఎల్ అమ్ముతున్నారు. అమ్ముడు తప్ప ఇంకేం చేసిందే బీజేపీ? ఇప్పుడు ఎల్ఐసిని అమ్ముతారట, రేపో మాపో సింగరేణిని కూడా అమ్ముతారట. సింగరేణి అమ్ముడే, ఎల్ఐసి అమ్ముడే, రైళ్ళు అమ్ముడే, రైల్వే స్టేషన్లు అమ్ముడే. అమ్ముడు తప్ప బీజేపీ చేసిందేమున్నదే? నల్లధనం తెస్తాం, నల్లధనం తెస్తాం, మనిషికి 15,00,000 ఇస్తామన్నారు. నల్లధనం తెలే కానీ నల్ల చట్టాలు మాత్రం తెచ్చిండ్రు రైతుల కోసం. రైతులకు బాయిల కాడ మీటర్లు పెట్టమంటున్నారు, రైతుల మెడకు ఉరితాళ్ళు పెట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ తప్ప రైతుల కోసం చేసిందేం లేదు. ఇలా పెట్రోల్ ధర ఎంత పెరిగింది, డీజిల్ ధర ఎంత పెరిగింది, గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగిందో మా అక్క చెల్లెలు చెప్పాలి. పొయ్యిల కట్టెలు వస్తున్నాయి మళ్ళీ, ఇప్పుడు 1,050 రూపాయలు చేసిండ్రు గ్యాస్ సిలిండర్ ధర. ఏం మాట్లాడిండ్రు ఆ రోజు? మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామన్నారు. బీజేపీ ఎక్కినాడు 400 ఉన్న సిలిండర్ ధర ఇలా 1,050 రూపాయలు అయింది. సబ్సిడీ ఇస్తామన్నారు, 4 రోజులు ఊరిచ్చిండ్రు, 400 వేసిండ్రు. ఇప్పుడు ఆయన తెగబెట్టిండ్రు, సబ్సిడీ బంద్ అయింది, సిలిండర్ ధరనేమో కొండెక్కింది. మరి ఇవి మీరు ఆలోచించాలి. మరి ఎవరు పనిచేసేటోళ్ళు, ఎవరు పేదలకు పనిచేస్తున్నారు, ఎవరు పెద్దలకు పనిచేస్తున్నారు దయచేసి ఆలోచించండి. బీజేపీ ఈ దేశంలో ఉండే కార్పొరేట్ కంపెనీలకు 11,00,000 కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేసింది. రైతులకు అప్పులు మాఫీ చేయమంటే వీళ్ళకి మనసు రాదు. అక్క జిల్లలకు సిలిండర్ సబ్సిడీ ఇవ్వమంటే మనసు రాదు. రైతుల కోసం ఎరువుల సబ్సిడీ పెంచమంటే మనసు రాదు. ఇలా పొటాష్ ధర 1,700 అయింది, అన్ని ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, ఆదాయం పెరగలే కానీ ఖర్చు మాత్రం రెట్టింపు చేసిండ్రు. బీజేపీ వాళ్ళు రాకముందు 1 ఎకరా దున్నాలంటే 2,000 ఎకరం దున్తుండే ట్రాక్టర్, ఇప్పుడు 5,000కి వచ్చింది. బీజేపీ వాళ్ళు రాకముందు వరి కోత మిషను 1,000కో 1,200 వస్తుండే, ఇలా 2,000 అయిపోయింది 1 ఎకరం కొయ్యాలంటే. ధరలు పెరిగినాయి, బీజేపీ పెట్టుబడి పెంచింది కానీ రైతుల ఆదాయం మాత్రం పెంచలే. ఇగో ఇది ఇవన్నీ విషయాలు మీరు కూడా ఆలోచించాలి. పనిచేసే ప్రభుత్వాన్ని, పనిచేసే నాయకుడు కేసీఆర్ను మనం ఆశీర్వదించుకోవాలి. ఈ సోషల్ మీడియాల ఫేక్ గ్లోబల్ ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని చెప్పి నేను మీ అందరికీ నేను పేరు పేరున మనవి చేస్తూ, మరి మా మనోహరన్న కోరినట్టు ఈ ఆసుపత్రిని, పెద్దపల్లిని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తూ జై తెలంగాణ.